భారత్ అలాగే శ్రీలంక జట్ల మధ్య మొదటి T20 మ్యాచ్ జనవరి 3వ తారీఖున జరగబోతోంది, ప్రారంభం కాబోతోంది. 3 మ్యాచ్ల T20 సిరీస్ చాలా అంటే చాలా ఆసక్తికరంగా చోటు చేసుకోబోతోంది. దీనికి గల కారణం ఏంటంటే కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ లాంటి సీనియర్ ఆటగాళ్లు ఈ జట్లో లేకపోవడంతో పూర్తిగా యువకులదే హవా నడుస్తోంది. దాంతో తుది జట్టులో అవకాశం లేని వాళ్ళకి అవకాశం కల్పిస్తారా లేదా అనే విషయంపై చాలా ఆసక్తి నెలకొంది చూసే అభిమానులకి. అయితే ఈ నేపథ్యంలో 3వ స్థానంలో దీపక్ కూడా కన్ఫర్మ్ అని అనుకున్నారు. కానీ 3వ స్థానంలో దీపక్ హునాని పక్కన పెట్టేసి సంజు శాంసన్ను రంగంలోకి దింపడమే కాకుండా వాషింగ్టన్ సుందర్ రాకతో దీపక్ హుడాను బెంచ్కే పరిమితం చేసేస్తున్నారు. సుందర్తో కలిసి అక్షర్ పటేల్ బ్యాటింగ్కి ఆల్రౌండర్లుగా బరిలోకి దిగనున్నట్టు సమాచారం. తొలి T20 జరిగే వాకాడే బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో బ్యాటింగ్ డెప్త్తో టీమిండియా బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే సుందర్ గత మ్యాచ్లో కూడా చాలా మంచిగా రాణించాడు. దీపక్ కూడా అక్కడక్కడ తడబడినా సుందర్ మాత్రం బాగానే నిలకడగా బ్యాటింగ్లో రాణిస్తున్నాడు. బౌలింగ్ పర్వాలేదనిపించినా కూడా సుందర్ బ్యాటింగ్లో సత్తా సాడుతున్నాడు. దాంతో దీపక్ కూడాను పక్కన పెట్టేసి సుందర్ను తీసుకోవాలని ఆలోచిస్తోంది బీసీసీఐ. దీనికి తోడు స్పెషలిస్ట్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ ఎలాగోలా బరిలోకి దిగుతాడు. న్యూజిలాండ్తో సిరీస్ అనంతరం విశ్రాంతి తీసుకున్న చాహల్ మళ్ళీ ఈ సిరీస్తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక పేస్ దళాన్ని హర్షదీప్ సింగ్ పూర్తిగా తను ఒక తన ఆధిపత్యాన్ని వహిస్తూ వస్తున్నాడు అన్నమాట. దీంతో జట్టు చూడడానికైతే చాలా బలంగా ఉంది, కానీ ఏ విధంగా జరుగుతుందనేది తెలియదు. అయితే రేపు మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. రేపంటే జనవరి 3వ తారీఖున.